దాటి వేసుకోవాలి, ఒట్టు పెట్టుకోవాలి. కనీసం మీరు చదివించే స్కూల్స్, బిక్మాన్ స్కూల్స్, ఇంకా చెప్పారుగా సెయింట్ ఫ్రాన్సులు, సెయింట్ మాల్స్లు, మనకి సెయింట్లే లేనట్టు. ఇది ఇంకా మీరు మీరు కూడా పిల్లలు పాడు చేస్తున్నారు. కూతురు చేయడం తల్లిది తప్పు, కొడుకు చేసిన తల్లిది తప్పు, ప్రజలు చేసిన ప్రభుది తప్పు అని కానిపించి చెప్పారు. పిల్లలు వెన్నీ వచ్చిరాలి, అమలు ఇవన్నీ వచ్చిరాలి. ఎంత మంచి పిల్లలండి ఈ పిల్లలు, మీ చేతితో పాడు చేస్తారా? గాజులు వేసుకోవాలి, కనీసం గుడికి వెళ్ళేటప్పుడు గాజులు వేసుకోవాలి అనే సంస్కారాన్ని నేర్పించొద్దని కొన్ని ఆ స్కూల్ దిక్మాల్ని మీకు దిక్కు లేక దిక్మాల్ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళు వీడియోస్ మాదిరి పిల్లలు తయారు చేస్తారు. పువ్వులు ఆరోగ్యం, పువ్వులు పిల్లలు రెండు ఒకటే. పువ్వులు ఆరోగ్యం, అర్థమైందా? పువ్వులు ఆరోగ్యం, పువ్వులు ఆరోగ్యం, గాజులు ఆరోగ్యం, ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. ఇంటి ముందు ముగ్గేసేవాళ్ళు బియ్యం పెరుగుతాం, ఎందుకో తెలుసా? మన ఒక్కలమే కాదు, ఒక పొద్దున వేసేది దయ, జీవదయ, ప్రాణులు ఉంటాయి, జీవ బాగుండాలి. మన ధర్మం మనకేం నేర్పించింది? సర్వేజన సర్వేజన అంటే మనుషులు మాత్రమే కాదు, చీమ నుంచి పిపీలకం నుంచి బ్రహ్మ వరకు అందరూ బాగుండాలి. ఇది మన ధర్మం. దానికి ఉదాహరణ మన ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గేయడం, మీకు ఇదే ఉదాహరణ. ట్యాక్ వస్తే వెళ్ళం. ఇలా మనం దయ చూపించే గుణాన్ని కలిగిన ధర్మం మనది. మిగిలినటువంటి మతాలు ఉన్నాయి, వాళ్ళకి దయ లేదు. మా దేవుడు అప్పుడే దేవుడు, మా దేవుడు నమ్మకపోతే నరకానికి పోతారు. ఇలాంటి అవన్నీ కూడా పాషాణ మతాలు. అందుకని పిల్లల్ని మీరు పాడు చేసుకున్నారు. వాళ్ళు వచ్చినారు తెల్ల కాగితాలు, నాకు కాగితాల మీద మంచి అక్షరాలు రాయండి, మంచి మంత్రాలు రాయండి, నన్ను గాజు వేసుకుంటా వేసుకో ఇస్తే. నీకు అయిష్టం ఏం లేదుగా, నువ్వు కూడా అయిష్టం ఏం లేదు. ఎంత బంగారు తల్లి కాబట్టి చక్కగా బొట్టు పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి సాత్విక్ ఎంత చక్కగా బొట్టు పెట్టుకున్నాడు చూడండి. ఏ పేరు తల్లి నీ పేరు లాస్ట్ చూడండి, ఎంత చక్కగా బొట్టు పెట్టుకుంటుంది. ఎన్ని వచ్చినారు కదా, ఎన్ని వచ్చినారు కదా చెప్పండి. ఈ పిల్లలు మీరే పాడు చేస్తారా? చక్కగా గాజు వేయండి, జుట్టు చక్కగా జడ వేయండి, వాళ్ళకి పూలు పెట్టండి, ఆ ముఖాల్లో నవ్వులు చూడండి. ఆస్తంటే పొట్టి నుంచి రాత్రి వరకు తెగ చదివేది కాదమ్మా. చదివి ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ చదివేసినా తక్కువ చదివినా రెండు పూటలు తినేది, మూడు పూటలు తింటారు, అంతేగా తిండిగా మీ చదువు. ఎంత తింటావు? ఒక టన్ను తింటావా నువ్వు? టన్ను టన్ను తింటావా? ఓ బస్తా బస్తా తింటావా? ఎంత ఇంత రెండు ముద్దలు తిన్నావు అవునా కదా? దానికి ఎందుకండి ఎంత చదువు? ఏడు గంటలు చదువుకుంది, ఏడు గంటలు చదివిందా? రోజు టన్నులు కొద్ది తిండి దొరుకుతుందా లేదా? దానికి పంది ఏం చదివిందా? దానికి తిండి దొరుకుతుందా లేదా? చదవద్దని చెప్పట్లే, తిండి కోసం చదవకండి. చదువు సంస్కారానికి, సంస్కారం లేనప్పుడు ఎందుకండి చదువు? ఎవరు అన్నారు కదా అనకూడదు, చదవకముందు పెసరు అనేవాడు అండి, చదివిన తర్వాత పెసరు అన్నాడండి. అదేంటంటే అదే నా పెసరు అన్నాడు. ఇలాంటి వాళ్ళని చూసే చదువుకున్నాడు కంటే చాకలోడు మీద కదా శాంతి ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు సంవత్సరానికి 30-40 వేలు తగలేదు చదివిస్తే రోజుకి ఎన్ని నిమిషాలో చెప్పలేకపోయావు. చాకల వాడిని మెరుగని ఎందుకన్నారంటే, ఊళ్ళో అందరి బట్టలు పట్టుకెళ్తారు, చెడ్డీల నుంచి తవలస వరకు అన్నీ కలిపేస్తారు, కానీ ఎవరో ఒకరికి అప్పచెప్పేస్తారు అవునా కదా? అన్ని లెక్క ప్రకారం అప్పచెప్తాడు, అంటే వెరీ గుడ్ మ్యాథమెటిషియన్ అవునా? నేర్చుకోవాలి, అందరి నుంచి నేర్చుకోండి. ఏదో బట్టి పట్టేయడం, ఏబిసిడీలు వచ్చేస్తే చాలు, మార్కులు 99కి 199 వస్తే బాగుండు అవునా? చదువు అది కాదమ్మా, పిల్లల సంస్కారాన్ని పొందడం. కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం పెర్ఫెక్ట్, లేకపోతే మనకి దేవుడికి కష్టం. అర్థమైందా? ప్లీజ్ పిల్లలు పాడు చేయకండి అమ్మా, ఇవన్నీ వజ్రాలు బురదలో వేయకండి. శిశిరాలు గోవింద భగవానికి. Oh!